Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana batch ku direct warning. Idi Ramabanam effect enata. Okka niyamakam rashtra rajakeeyallo aneka mandi netalanu nirutsahaparchayi. BJP rashtra adhyakshudiga Soma Veeraraj niyamakamto party siddhantalaku toli nunchi partyni nammukuna vaallake pradhanyata isthamani adhisthanam chappagane cheppindi. Nijaniki AP BJP lo gata kontakalanga itara partyla nunchi vachina netalato eppati nuncho unna party netalu ibbandi padutunnaru. Idi dadapu 4 jarugutune undi. Aithe yadadi kalanga ekkuvaindi. ఇతర పార్టీల నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ, పురంధీశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలు పార్టీని డామినేట్ చేస్తున్నారన్న బాధ బీజేపీ కేడర్లోనూ ఉంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్ళైతే వీరి రాకను ఏమాత్రం స్వాగతించలేదు. కేవలం పదవుల కోసం తప్ప వీరు పార్టీని బలోపేతం చేయడానికి రాలేదని వారు అధిష్టానానికి అనేక మార్లు ఫిర్యాదు కూడా చేశారు. ప్రధానంగా సుజనా చౌదరితో పాటు వచ్చి చేరిన నేతలు ఢిల్లీలో ఉంటూ కేంద్ర పార్టీలో ఉన్న ఒక పెద్ద తలకాయను కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఇక్కడి నేతలు గుర్తించారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర నాయకత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. తమ అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది బీజేపీలోని ఒక వర్గం నేతలకు రుచించడం లేదు. అయినా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించలేక మౌనంగా ఉన్నారు. అయితే అన్నింటిపై సమగ్ర నివేదికను తెప్పించుకున్న అధిష్టానం ఈ గ్యాంగ్కు చెక్ పెట్టేందుకు సోము వీర్రాజును రంగంలోకి దించిందని చెబుతున్నారు. ముఖ్యంగా రామ్ మాధవ్ సలహా సూచనలతోనే వీర్రాజు నియామకం జరిపినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఏపీ బీజేపీలో కొందరు చేస్తున్న డామినేషన్ పాలిటిక్స్కు చెక్ పెట్టే ఉద్దేశంతోనే సోముకు ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. పైరవీలతో పనులు చక్కబెట్టుకునే సుజనా చౌదరి గ్యాంగ్కు చెక్ పడినట్లేనని ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.